नमस्ते वाईसीपी रेबल एंपी रघुरामकु लाइन क्लियर अयिंदा జనసేనా నుంచి రఘురామ ఎంపీగా పోటీ చేయబోతున్నారా తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ నాగబాబు చేసిన ప్రకటనతో ట్రిపుల్ ఆర్ రిలాక్స్ అయ్యారా జనసేన నుంచి పోటీ చేస్తే టీడీపీ పొత్తుతో రఘురామ గెలుపు ఈజీ అవుతుందా అసలు నాగబాబు తన పోటీపై ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు వాచ్ దిస్ ఆర్ 24 స్పెషల్ వాచ్ దిస్ పీపుల్స్ వాయిస్ ఎక్స్క్లూసివ్ వైసీపీ రెబల్ ఎంపీగా ఉన్న కనుమూరి రఘురామ కృష్ణంరాజు అలియాస్ ట్రిపుల్ ఆర్ కి జనసేన నుంచి టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయా అంటే అవునని చెప్పాలి ఈ మేరకు ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా చెబుతున్నారు 2019 ఎన్నికల్లో నర్సాపురం నుంచి ఎంపీగా జనసేన తరపున నాగబాబు పోటీ చేశారు ఆయనకు అప్పటిలో 2.5 లక్షల ఓట్లు పడ్డాయి అయితే ట్రయాంగిల్ ఫైటింగ్ లో నాగబాబు ఓడారు ఇక వైసీపీ తరపున అప్పటిలో పోటీ చేసిన రఘురామ గెలిచారు ఆయన ఎంపీ అయినా 6 నెలల వ్యవధిలోనే వైసీపీతో జగన్ తో విభేదించారు అప్పటి నుంచి రఘురామ ఢిల్లీ వేదికగా రచ్చబండకే పరిమితమయ్యారు ఆయన ఒక దశలో ప్రతిపక్షాల కంటే ఎక్కువగా జగన్ మీద విమర్శలు చేశారు వైసీపీకి బంపర్ మెజారిటీ దక్కి ఆ పార్టీ అప్రతిహత విజయాలు సాధిస్తూ ఎదురులేననుకున్న సమయంలో వైసీపీని ఢీకొట్టి ట్రిపుల్ ఆర్ ఎప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారారు అయితే రఘురామ పదే పదే ఒకే తరహాలో చేస్తున్న విమర్శలతో ఆయన మాటలకు పదును తగ్గిందనే విమర్శలు వస్తున్నాయి జనం అటెన్షన్ కూడా అంతగా లేకుండా పోయిందనే వాదనలు ఉన్నాయి ఇక జగన్ తో వైరం పెట్టుకున్న రఘురామ వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని చూస్తున్నారు అయితే టీడీపీ లేకపోతే జనసేనల నుంచి ఆయన పోటీకి సుముఖంగా ఉంటున్నారు ఆ రెండు పార్టీల పొత్తును ఆయన కోరుకుంటున్నారు చంద్రబాబు పవన్లకు అనుకూలంగా ఆయన అనేక స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడంతో రఘురామ రూట్ ఏటో అందరికీ తెలిసింది పొత్తులు ఉంటే నర్సాపురం ఎంపీ టికెట్ జనసేనకు ఇస్తారని ప్రచారం సాగుతుంది జనసేన తరపున మెగా బ్రదర్ నాగబాబు మరో చోట పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది ఇక పవన్ అసెంబ్లీకి పోటీ చేస్తే నాగబాబు పార్లమెంట్కి పోటీ చేస్తారని అంతా అనుకున్నారు అయితే లేటెస్ట్ గా నాగబాబు జనసేన క్యాడర్ తో మాట్లాడుతూ తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని ప్రకటన చేసి సంచలనం రేపాడు దీంతో నర్సాపురం సీట్ పై ఫోకస్ పెట్టిన రఘురామ రెండవసారి ఈ ఎంపీ సీట్ కు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు అయితే నర్సాపురం లోక్‌సభ సీట్ లో ఒకే ఒకడు వరుసగా 3 సార్లు గెలిచారు ఆయనే భూపతిరాజు విజయకుమార్ రాజు టీడీపీ తరపున ఆయన 1984 నుంచి 1996 వరకు 12 పాటు 3 సార్లు ఎంపీగా పనిచేశారు అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఒక్కసారి గెలిచిన వారు మరోసారి గెలిచిన పరిస్థితులు లేవు మరి 4.5 ఏళ్ల పాటు నర్సాపురం ముఖం చూడని రెబెల్ ఎంపీ రఘురామ జనసేన టికెట్ తెచ్చుకొని టీడీపీ పొత్తుతో రెండవసారి గెలుస్తారా అన్నదే ఇప్పుడు అసలు చర్చ మొత్తానికి నాగబాబు ప్రకటనతో ట్రిపుల్ ఆర్ కు రూట్ క్లియర్ అయ్యిందన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు